ओम नमो वेंकटेशाय గరుడ వాహనారూఢుడై కదలెను వెంకటరమణుడు అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతర ప్రాంతెందు కాంతోపలోత్పలుడైనటువంటి మహానుభావుడు గరుత్మంతుడిపై అధివసించి గరుడ వాహనారూఢుడై గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విష్ణుర సుపర్ణ పన్నగాచన అన్నట్టుగా వైకుంఠము నుండి కలియుగ వైకుంఠానికి తనకు అత్యంత ఇష్టమైనటువంటి వాహనమైనటువంటి గరుడ వాహనంపై వేంచేసి గరుడుని మూపుపై పదయుగంభుగటిల్లగా అందంగా ఆనందంగా సుందరంగా భవ్యంగా రమ్యంగా వైకుంఠము నుండి కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రానికి స్వామి వేంచేస్తూ ఉన్నాడు గరుడ వాహనారూఢుడై వీక్షించే భక్తులకి ఇది ఆనందదాయకమైనటువంటి వైభవం. గరుత్మంతుడు అలా కదలి మెల్లమెల్లగా వైకుంఠము నుండి అలా తిరుమలకు వేంచేస్తూ స్వామి తనపై అధివసించగా ఆనంద పరవశుడవుతున్నాడు. రెండు రెక్కలు ఆనందము జ్ఞానమనే రెక్కలతో భక్తి భావనతో ఆధ్యాత్మిక విధానంతో ఆ గరుత్మంతుడు అలా స్వామివారికి వాహనమై తిరుమల ఆనంద నిలయంలో స్వామి వేంచేయటానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. కుంకుమాంకిత వర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. అలా ప్రవేశించి వచ్చినటువంటి స్వామి ఆనంద నిలయంలో ప్రవేశించాడు. ఆనంద నిలయం నుండి కళ్యాణ మంటపంలో వేంచేసి భక్తులందరికీ కూడా ఆనందప్రదమైనటువంటి దర్శనమిస్తున్నాడు. ఆ పాదమస్తకం దర్శిద్దాం భక్తులారా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులకు ఇది ఆనందదాయకమైనటువంటి ఒక చక్కటి దృశ్య వైశిష్యం. గరుత్మంతుని పైన స్వామిని చూడాలి. అందుకనే పెరియాళ్ళవార్లు అంటారు, స్వామి నీవు పదుల వందల వేల లక్షల కోట్ల కోటాను కోట్ల సంవత్సరములు ఈ విధంగా గరుడ వాహనం మీద ఉండి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించమని వేడుకోవటం విశేషం. అలా గరుత్మంతుడితో వేయించేసి కలియుగ వైకుంఠము నుండి తిరుమలకు వచ్చాడు స్వామి. ఆ మంత్రాలు విందాం, కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. తస్మై సరస్వతే క్షీరగం తద్వేత్మరోదకం పౌమానే స్వస్తయనే సుదగాహే పయస్వతే వృషభిస్తు మృదూరత బ్రాహ్మణే ఇదం పవమానది సంతన ఇమం లోకమదు అమం కామా సమద్దయంతున ్రహ్మపునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాదు సోమస్వస్యావణ సమీచ్యమోరాజా ప్రభ్రునాథమాజాధువేదోముజ్జించునాదు సత్యం జ్యోరాణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపత దైవే స్వస్తిరశ్వన స్వస్తిర్మానుషేభ్య ఊర్జం దిగాదు భేషజం సన్నాస్తు ద్విపదే తం దుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. Thank you.
క్షేమార్థం పునరాగమనాయ చ అన్నారు అర్చక స్వామి వారు. విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. సర్వసర్వం సహా చక్రవర్తిగా పిలువబడే స్వామివారి యొక్క సర్వసేనా నాయకుడు విశ్వక్సేనుల వారు. నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అంటారు. ఏదైనా ఒక శుభకార్యాన్ని చేపట్టినప్పుడు విఘ్నములు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలంటే విశ్వక్సేనుల వారి యొక్క కటాక్షం ఉండాలి. అందుకనే భక్తులారా, వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు మాడవీధుల్లో వాహన సేవల్లో భక్తులకు దర్శనమివ్వడానికి ముందుగా విశ్వక్సేనుల వారు మొదట మాడవీధుల్లో దర్శనమిస్తారు. తిరుమల దివ్యక్షేత్రములో జరిగేటటువంటి నిత్య కళ్యాణోత్సవం వైఘానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వహించబడుతూ ఉంటుంది. ఇది ఇక్కడి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ ఉండేటటువంటి ఉత్సవాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ఆగమార్థంతు దేవానామన్నారు. ఇక్కడ వైఘానస ఆగమ శాస్త్రానికి ప్రాధాన్యత ఉన్నది. మహానుభావుడైనటువంటి విఘ్నస మహర్షి అందించినటువంటి విధానాన్ని అనుసరించి ఇక్కడ అర్చక స్వాముల వారు కైంకర్యాలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం మనం వీక్షిస్తున్నాం అంకురార్పణ. సజ్జో అంకురార్పణ అని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తూ నిర్వహించే కైంకర్యం. వేదముల చేత, వేదముల యందు, వేదముల వలన, వేదముల కొరకు వేద సమ్మిళితమైనటువంటి విధానం విశేషంగా చెప్పబడింది. అందుకని ఋగ్వేదములో అరాయికాణే వికటింగిరిం గచ్చద్వానే సిరింభిటస్య సత్వభిత్తేషా తేభిష్యా చాతశ్యామసి అరాయికాణే వికటం గిరిం గచ్చతే తం విదుః ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచలః అని వేదం చెబుతోంది. అదేవిధంగా పురాణాలు ఏం చెబుతున్నాయి? సర్వపాపాని వేం ప్రాహుః కటస్థద్దాహ ఉచ్యతే సర్వపాపదహో యస్మాత్ వెంకటాచలైత్యభూత్తని బ్రహ్మాండ పురాణం చెబుతూ ఉన్నది. ఇక భగవంతుడి యొక్క వైభవాన్ని వామన పురాణం చెబుతున్నది. వేంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రితి స్మృతి. ఇది వామన పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఈ పురాణములన్నీ కూడా ఎవరి గురించి చెబుతున్నాయి? పురాణ పురుషులైనటువంటి భగవంతుడి యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నాయి. అందుచేత ఎక్కడ భగవంతుడి యొక్క దివ్య వైభవం చెప్పబడుతుందో అక్కడ భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఉంటుంది. ఎక్కడ భగవంతుడి యొక్క దివ్య నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుచేతనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములో ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వారంతా కూడా అంకురార్పణను సందర్శిస్తూ కర్మలు మోర్చు గోవింద అని పిలవండి. ఇది స్వామి అనుగ్రహానికి తార్కాణం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో వేంచేసినటువంటి వెంకటేశ్వర స్వామి చరిత్ర, ఆయన వైభవం 18 పురాణాలుంటే ఇంచుమించుగా 12 పురాణాల్లో ఆయన గురించే చెప్పబడింది. ఎక్కడ ఏ సందర్భంలో చెప్పినా కూడా ఒక్కసారి మనం గమనిస్తే వరాహ పురాణంలో, పద్మపురాణంలో, గరుడ పురాణంలో, హరివంశములో, బ్రహ్మాండ పురాణములో, మార్కండేయ పురాణములో, వామన పురాణములో, బ్రహ్మోత్తరఖండ పురాణములో, బ్రహ్మపురాణములో, స్కాంద పురాణములో, ఆదిత్య పురాణములో, భవిష్యోత్తర పురాణములో మొత్తము 156 అధ్యాయాలలో 10,362 శ్లోకాలలో భక్తులారా ఇది గమనిద్దాం, 12 పురాణాలలో 156 అధ్యాయాలలో 10,362 శ్లోకాలలో వెంకటేశ్వర స్వామి వైభవమే కనపడుతూ ఉంటుంది. అందుకనే ఆయన్ని పురాణ పురుష గోవింద అంటాం. ఎంత విశేషమండి ఇది! 10,362 శ్లోకాలలో స్వామి వైభవం చెప్పబడిందంటే ఇది కాదా తిరుమల క్షేత్రం యొక్క ప్రాశస్యం, గొప్పతనం. రక్షాబంధనం నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాములు. ఆ విషయాలు మరలా తెలుసుకుందాం. అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. ఆనందమర్పయామి ఆనందమర్పయామి ఆద్భుతాజ్ఞాజమనే ఆదిచిత్రోపచారాం సమర్పయామి ఆనాభిజపరిలోకస్వామి పూజయామి ఓం అనంతాయ నమః శ్రీకారయ నమః.
శుభగం శుభం అంటూ అర్చక స్వామి వారు ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులు గోవింద అని పిలుస్తూ ఉండగా స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేయబోయే కంకణాలను దర్శింపజేస్తూ ఉన్నారు. అర్చక స్వామివారు సభక్తిపూర్వకంగా ప్రతిసర బంధనం అని చెప్పబడే కంకణధారణకు రక్షాబంధనానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. వెంకటేశ్వర త్యాగరాజస్వామి వారు అన్నారు, వెంకటేశాన్ని దర్శింప వేయి కన్నులు కావాలి కదా అన్నారు. ఏమిటి వెంకటేశ్వర అనేటటువంటి భావాన్ని చెప్పుకుంటే, వేమంటే సర్వపాపాలు కటహ దహించేటటువంటి ఈశ ప్రభువు అంటే, తెలుసో తెలియకో, తెలిసి తెలియక, తెలిసి తెలియక, తెలుసో తెలియకో చేసేటటువంటి పాపాలన్నీ పరిహరించబడతాయి. తెలిసి చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఆలయాలకు వెళ్తాం, దాన ధర్మాలు చేస్తాం. తెలియక చేసే పాపాలు కొన్ని ఉంటాయి, నడిచి వెళ్తూ ఉంటాం, చిన్న చిన్న క్రిమికీటకాలు కాళ్ళ కింద పడి నలుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియక చేసేటటువంటి పాపాలు. ఇవి పోవటానికి ఏం చేయాలంటే, నామస్మరణే తరుణోపాయం నైవ క్లిష్టాన చ కఠినా. కాబట్టి భగవన్నామస్మరణ చేయటం వలన ఇటువంటి దోషాలు తొలగిపోతాయి. ఆ భగవన్నామస్మరణ ఈ కలియుగంలో ఎవరిది? వెంకటేశ్వరుడిది. అందుకనే త్యాగరాజస్వామి వారు వెంకటేశాన్ని నిన్ను దర్శింప అంటారు, నిన్ను సేవింప అంటారు. ఇక స్వామిని విరూపాక్షాయ నమః అంటారు. అంటే సుందర విశేషమైనటువంటి మన ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి అపారమైనటువంటి కృపాదృష్టి కలిగిన వాడు. అంటే ఒక కృష్ణావతారంలో కుబ్జకు సుందరమైన రూపాన్ని ఇచ్చాడు, ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. విశ్వేశ ఈ జగత్తులన్నిటికీ ప్రభువు, ఈ విశ్వం అనేటటువంటి కుటుంబానికి నాయకుడు. అందుకనే స్వామి నీవే బ్రహ్మను కన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతమున్ నీవే వేదాత్మవు, సర్వతోముఖుడవున్ నీవే కర్తవున్ భోక్తవున్, నీవే విశ్వంబు వరాహదేవుడవు, నీవే శేషశైలాధిపా. స్వామివారి దక్షిణహస్తానికి అర్చక స్వామివారు కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ జగత్తును రక్షించేటటువంటి జగద్రక్షకుడు మహానుభావుడు. విశ్వభావన అంటారు భగవంతుణ్ణి. ప్రపంచాన్నంతా పుట్టించేటటువంటి వాడు, జగత్తులన్నింటినీ రక్షించేటటువంటి వాడు, సృష్టి చేసేటటువంటి బ్రహ్మను సృష్టించిన మహానుభావుడు ఈయన. అందుకనే ఈ స్థితికారకుడుగా వెలుగొందేటటువంటి వాడు ఈయన. జరిగినది మనకు తెలుసు భక్తులారా, జరుగుతున్నది మనకు తెలుసు, జరగబోయేది తెలిసిన వాడు ఈయన ఒకడే. కాబట్టి జరగబోయేది మంచి జరగాలని భావించినప్పుడు ఈయన వేడుకోవటమే మన ధర్మం. అందుకనే తల్లి సకలాభీష్ట ఫలప్రదాయినివి, సకల ఐశ్వర్యాలు ఇచ్చేటటువంటి తల్లివి. అందుకనే అమ్మవారి వైభవాన్ని అనేక పురాణాలు ప్రస్తుతించినాయి. శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని వేదం చెబుతూ ఉన్నది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని శ్రీ సూక్తం చెబుతూ ఉన్నది. ఇక అమ్మవారి వైభవాన్ని చెప్పేటటువంటి చోట ఆ లక్ష్మీదేవిని క్షీరసముద్ర రాజతనయా అని సంబోధిస్తారు.
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామంటారు. అర్చక స్వామి వారు అర్చనా విధానం ద్వారా కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. ఐశ్వర్యప్రదాయనైన శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి కంకణధారణ నిర్వహించబడుతూ ఉన్నది. ఆ తర్వాత మరొక దేవేరి భూమాత. వేదములు అంటున్నాయి మేదిని దేవి వసుంధరా అని. ఎందరో ఈ భూమండలం మీద జీవించగలుగుతున్నారంటే భూమాత యొక్క కటాక్షం. కాబట్టి భూమాతకు ఉన్నటువంటి ఓర్పు ఓపిక చాలా విశేషమైనటువంటిది. అందుకనే నిద్ర లేవగానే ఎవరైనా సరే ఈరోజు ఈ కళ్యాణోత్సవం వీక్షిస్తున్న భక్తులు ఎవరైనా ఇది గమనిద్దాం. ఉదయం నిద్ర లేవగానే భూమాతని కాళ్లతో తన్నకూడదుట. భూమాతకు చేతులు జోడించి నమస్కరిస్తూ సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. భక్తులారా ఇది గమనిద్దాం, మన పిల్లలకు కూడా చెబుదాం. నిద్ర లేవగానే భూమి మీద కాలు పెట్టకూడదు, భూమికి నమస్కరించాలి. చేతులతో భూమి అందకపోతే పైనుంచే చేతులు జోడించి నమస్కరిస్తూ మంచం మీద పడుకున్నా ఎక్కడ పడుకున్నా ముందు ఈ శ్లోకం చదువుకోవాలి. సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని వేడుకుని ఆ భూమి మీద కాలు పెడితే ఆమె కూడా కటాక్షిస్తుంది. మాతలకు మాత సకల సంపద సమేత. కాబట్టి ఇది గమనిద్దామా. తర్వాత అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. అర్చక స్వరి సాక్షాత్ చరరూపి నసంశాహని వైగాన సాగమని చెబుతున్నది. భగవంతునికి భక్తునికి జనసంధానకర్తగా వ్యవహరిస్తూ వారు కూడా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదించమని వేడుకుంటూ కంకణధారణ అనుగ్రహించారు. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రులను ఆహ్వానిస్తూ హోమ కైంకర్యం నిర్వర్తిస్తారు. అర్చక స్వాముల అత్యంత భక్తితో తిరుమల దివ్యక్షేత్రము నుండి ఆ మంత్రాలను విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం ప్రణయ ఓ వృణాదు సవై వృణాదు తస్మైవ వృణాదు తస్మైవ వృణామే 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 తస్మైవ వృణామ
ब्रह्मेण ओम प्रजापतिमावाहयामे अग्निमावाहयामे सोममावाहयामे अग्निसोममावाहयामे वसुनावाहयामे मरुधनावाहयामे रुद्रनावाहयामे अपपस्याम ओम महाविष्णुमावाहयामे बृहस्पतिमावाहयामे मित्रमावाहयामे वरुणमावाहयामे आदित्यनावाहयामे अश्विनमावाहयामे कुशानमावाहयामे कक्षमावाहयामे कक्षनेत्रमावाहयामे अवपासनिग्नमावाहयामे यज्ञनाविश्वामदेवानावाहयामे सर्वदेवानावाहयामे आद्यभागे प्रजापतिये ज्येष्ठनिर्वपामे अग्निये ज्येष्ठनिर्वपामे वसुभ्यः ज्येष्ठनिर्वपामे मरुद्भ्यः ज्येष्ठनिर्वपामे रुद्रेभ्यः ज्येष्ठनिर्वपामे अपपस्याम ओं महाविष्णवे ज्येष्ठनिर्वपामे बृहस्पतिये ज्येष्ठनिर्वपामे आदित्येभ्यः ज्येष्ठनिर्वपामे अश्विनेभ्यः ज्येष्ठनिर्वपामे कोष्ठेभ्यः ज्येष्ठनिर्वपामे कर्त्राय ज्येष्ठनिर्वपामे कर्तृदेवतसमाय ज्येष्ठनिर्वपामे यज्ञदेव विश्वामदेवेभ्यः ज्येष्ठनिर्वपामे सर्वदेवेभ्यः ज्येष्ठनिर्वपामे त्रिपदश्यामे अंतरिक्षम आराध चित्पति पापना चुद्रेण भद्रेण मसो सूर्यस्तस्मैस्वाहा भद्रेण मसो सूर्यस्तस्मैस्वाहा करदम पुरुषान गृहत्वा अभ्यच्छम अक्षदान आज्ञम चरोदे वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अदितेन सरस्वतेन मन्यस्व देवतो హోమ కైంకర్యాన్ని వీక్షించాం. తదుపరి మర్యాదా పురుషోత్తముడైన స్వామివారికి సమర్పించే మధుపర్క సమర్పణ. ఇది వరుణకిచ్చేటటువంటి మర్యాద. ఇటువంటి శుభవేళ రెండు చేతులు జోడించి గోవిందాన్ని పిలవటం భక్తులుగా మన ధర్మం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనంత కళ్యాణ గుణసంపన్నుడై ఆశ్రిత వాత్సల్యైక జలదిగా వెలుగొందుతూ ఎందరో భక్తులు ఎందరెందరో భక్తులు ఎవరండి ఈ భక్తులంతా? దివి నుండి దేవతల్ భూమిపైకి దిగివచ్చి భక్తుల రూపాన పరవశింపా అంటారు ఒక మహానుభావుడు. అటువంటి భక్తులందరూ కూడా భక్తితో వీక్షిస్తుంటే భక్తవత్సలుడైనటువంటి మహానుభావుడు తిరువెంకటాచలపతి. ఆ భగవంతుడి యొక్క చరణాలే మనకు సద్గతి అని భావించాలి.
భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం ద్వారా లభించేటటువంటి ఆనందం మరి ఏ ఇతర విషయాలలో గాను ఏ ఇతర సందర్భాల్లో గాను ఏ ఇతర వ్యవస్థల్లో గాను మనకి కనిపించదు కలగదు. అది భగవన్నామంలో ఉండేటటువంటి మాధుర్యం. అంతటి మహామహిమాన్వితుడైనటువంటి స్వామివారికి, స్వామివారు చేపట్టబోయే అమ్మవారికి మధ్యన తెరపట్టి అర్చక స్వాములు కన్యా వీక్షణము అని చెప్పబడేటటువంటి ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారు పెండ్లి కుమారుడుగా వేయించేశాడు. స్వరూప లావణ్య తేజో విరాజితుడై అచించద్భుత నిత్యవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై నవమోహన సుందర మందహాసుడైనటువంటి స్వామి చిరుదరహాసంతో అనుగ్రహిస్తున్నాడు. అమ్మవార్లు కూడా సిగ్గుల మొగలొలుకుతూ నును సిగ్గుల దేరుచుండెడి అమ్మవార్లు స్వామివారి వైపు క్రీగంట చూస్తూ ఆ చూపులు కలిసిన శుభవేళలో భక్తుల మనోభావాలన్నీ కూడా గోవిందనామములుగా మారినాయి స్వామి, వారందరినీ అనుగ్రహించవయ్యా గోవింద అని చెబుతుంటారు. స్వామివారు ఆనంద పరవశుడవుతాడు. ఏమంటే స్వామికి ఆనందం, గోవింద అంటేనే ఆనందం. గోవిందం పరమానందం, ఆనందం మధురానందం, మానసిక పరమైనటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ పొందగలుగుతున్నామని భావించటం మొదట మన కర్తవ్యం. అదిగో స్వామివారి కలంకర్పజేయ పట్టువస్త్రాలు దర్శింపజేస్తున్నారు. గోవిందాన్ని పిలుద్దాం. ఆనంద నిలయవాస గోవింద, గోవింద. అలనాడు సర్వాంతర్యామి కాపాడవయ్యా అని ద్రౌపది వేడుకుంటే వలువలొసిగాడు. అదేవిధంగా కనీసమైనటువంటి అవసరాలు ఆహారము, నీరు, వస్త్రము వీటిని అందరికీ అందించగలిగిన వాడు అంబరమే, తన్నీరే, సోరే, అరంశయ్యం, ఎంబెర్మా, నందగోపాల, యజుంద్రాయ్, గోదాదేవి చెప్పింది. ఆహారము, నీరు, వస్త్రము ఈ మూడింటిని కూడా అందరికీ అందించగలిగిన వాడు ఎవరంటే ఆ స్వామి. మర్యాద తెలిసిన మహానుభావుడు. ఉభయ దేవేర్లకు కూడా పట్టు వస్త్రాలు అలంకరింపజేస్తున్నాడు. వీక్షించండి భక్తులారా, చేతులు జోడించి నమస్కరిస్తూ పచ్చని పట్టు వస్త్రమును శ్రీదేవి అమ్మవారికి, భూదేవి అమ్మవారికి అలంకరింపజేస్తున్నారు. పచ్చని పట్టు వస్త్రమును బాగుగా దిచ్చిన భూషణంబులు విచ్చిన పుష్పమాలికలు వేవిధమున్ కనువిందు చేయగా వచ్చిన భక్తులెల్లనిడు వందనమున్గొని వాంఛితంబుగన్ ముచ్చట తీర్చు నీకు నిదం రొక్కుచునుంటే మీ వెంకటేశ్వర. ఓ గోవింద, గోకుల బృంద, కన్యాదానాన్ని అనుగ్రహిస్తున్నావు కదయా, వీక్షించే భాగ్యం మీ నేత్రాలకి కలిగిస్తున్నావు మహానుభావాన్ని భక్తులు అనుకుంటూ ఉండగా కన్యాదాన కైంకర్యం నిర్వహించబోతున్నారు అర్చక స్వాముల వారు. శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవణులతో కూడిన మహాసంకల్పాన్ని పఠిస్తారు. విందాం శ్రద్ధగా భక్తిగా. గోవింద, గోవింద. భారతవాజగోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్ర
हे महाविष्णुः परब्रह्मणो नपत्रे आंगनत बारहस्पत्य भारद्वाज त्रयारुषे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविधभेदुज प्रवर्तमानस्य संघर्षणावतारस्य गुणत्रय कर्मणो विद्वदात् उत्पस्थितलयकार्धमान स्वकीयमानस्य हे महाविष्णुः परवासुदेव सम्मणत् पौत्राय आंगनत बारहस्पत्य भारद्वाज त्रयारुषे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निगडमनवराज सम्मणपराज पादारविन्दस्य मत्स्यावतार रूपाद भत्परवासुदेवस्य हे महाविष्णुः आदिनारायण शर्मण पुत्राय आंगनतबारहस्पतिपाद्वाज त्रयारुषे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकैर दिव्याभरण शोभिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुडवाहनारूढाय अचिन्त्यात्मज कुललाभण तेजोरत्नाकराय सकल वेदाशाखाध्यायिनौ अखिल लोक पवित्र पुत्राय चौण नक्षत्रे मकर राशो जाताय श्री निवास पर ब्रह्मणे पराय चतुर्वेदाध्यायिनी भार्गवत चारुलाभनानन्वयिनी पञ्चारुषेय प्रवरान्वित भार्गवत गोत्रोद्भवीं सद्वालङ्कारपदीं सुरांगना संसेवित पादारविन्दा हे महाविष्णोः वक्षस्थल निवासिनी आनन्दकलात्मिकां मूल प्रकृतिभूतां उत्तर फाल्गुनी नक्षत्रे कन्या राजो जातायां मां श्रीदेवी नाम्ने कन्या ऋणिमहे ऋणिद्वं दास्यामि चतुर्वेदाध्यायिनी काश्यपावस्तारणे द्रक्ष्यार्य प्रवरान्विता काश्यपदगोत्रोद्भवीं सद्वालङ्कारपदीं सुरांगना संसेवित पादारविन्दां हे महाविष्णोः अत्यन्त मनोहरीं अधो श्यामलाङ्गीं देवती नक्षत्रे मीनराशो जातायां मां भूदेवी नाम्ने कन्या ऋणिमहे ऋणिद्वं दास्यामि ఇది కన్యాదాన కైంకర్యం. వీక్షించే భాగ్యం కలగటం మన అదృష్టం. అర్చక స్వామివారు మాంగళ్య పూజకు సన్నద్ధమవుతూ ఉన్నారు. గృహస్థాశ్రమంలో చేసే దానాలు అనేకం. అన్నదానం, మహాదానం, విద్యాదానం, మహత్తరం, అన్నేన క్షణికాతృప్తి యావజ్జీవంతు విద్యయ అంటుంది సుభాషితం. జలము జాలువారినట్లే భక్తి పెరగాలి మనలో. ఎక్కడ భక్తి పెరుగుతుందో అక్కడ భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఉంటుంది. అదే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార సాక్షాత్కారం, భగవంతుడి దివ్య దర్శన భాగ్యం. వీక్షించే అదృష్టాన్ని పొందిన మనమంతా చేతులు జోడించి గోవిందా అని పిలుద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నిరంతర గోవింద నామస్మరణకు మించినటువంటిది ఈ కలియుగంలో మరొకటి లేదు భక్తులారా. అందుకే హనుమాచార్యుల వారు అంటారు, ఎవరి కొలిచిననేమి, ఎవరి తలచిననేమి, ఎవరి గురించి చెప్పినా, ఎవరిని గురించి తలచినా అందరికి శ్రీహరే అంతరాత్మ. ఎంతమాత్రమున ఎవరు తలచినా అంతమాత్రమే నీవు అంటాడు. ఎక్కడ ఎవరు ఎలా పిలిస్తే అలా పలికి దర్శనమిచ్చేటటువంటి భగవంతుడు చూడచక్కని ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడై స్వయోగముతో స్వభాయమానంగా దర్శనమిస్తాడు స్వామి. అది ఈ కలియుగములో ఉండే మహత్తు. అందుకనే ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామిని క్షణకాలం దర్శించిన వెంటనే ఒకటే అనుకుంటాడు, ఆ కోరికలన్నీ ఎటుపోతాయో, ధన్యులమైతిని ఓదేవా, మరల దర్శనమివ్వు మహానుభావా అని అడుగుతాడు. స్వామి దర్శనానికి మించింది ఏమున్నది? మహానుభావుడు చక్కనివాడు, సర్వగుణ సంపదలున్ గలవాడు, భక్తి చేడివాడు, లోకముల చిక్కడలించుడువాడు, దీనులన్ మిక్కిలిపోచువాడు, కన నేర్చిన కనపడువాడు గాన, నీ వకర పాటు తోడ మనసా, హరిపాదములాశ్రయించుమా మనసా, హరిపాదములాశ్రయించుమా. ఒక భాగవతత్వములు అంటారు,
ఓ మనసా, ఆ శ్రీహరి చరణములు ఆచరణయోగ్యమైనటువంటి జీవనానికి తార్కాణములు, ఆయన చరణములను ఆశ్రయించు. అదే శ్రీరామదాసు కూడా చరణములే నమ్మితి నీదివ్య చరణములే నమ్మితి అంటాడు. ఎవరి చరణాలు ఆశ్రయించాలి? శ్రీనివాసుని చరణ సేవనే వరిద్దాం. అనుక్షణం గోవిందనామ స్మరణతో తరిద్దాం భక్తులారా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వగుణ సంపదలను గలవాడు భగవంతుడు. ఇది అది అని లేదు, ఏదైనా ఆయన దగ్గరే ఉన్నది. ఆయన దగ్గర లేనిది ఏమున్నది? ఉన్నది లేనిది, లేనిది ఉన్నది, ఉండి లేనిది, లేకుండా ఉన్నది, ఉండకుండా లేనిది, అంతా నిండి ఉన్నది ఆయన దగ్గరే ఉన్నది. అది చూడటమే మనకున్నటువంటి జ్ఞాన సంపత్తి. కాబట్టి ఏది చూడాలో దాన్ని చూడగలగాలి. అలా చూడటానికి తగినటువంటి శక్తిని మన ఆయన్ని వేడుకోవాలి. అలా చూచినప్పుడు సత్వరజోత్తమో గుణాలన్నీ కూడా నిర్దేశించబడి భక్తి పెరిగి కామ క్రోధ లోపమాదం ఆశ్చర్యాది హరిషడ్వర్గాలు తొలగి ఆ హరి సాక్షాత్కారం కలుగుతుంది. అదే స్వామి యొక్క అనుగ్రహమైనటువంటి నిత్య కళ్యాణోత్సవం. భక్తి చే చిక్కడివాడు భగవంతుడు ఎలా మనకి అనుగ్రహిస్తాడంటే, యశోదాదేవి అడిగింది, నాయనా కృష్ణ నీ అల్లరి చూడలేక ఇరుగు పొరుగు వారు వచ్చి చెప్పారు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇంట్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయేదం ఎక్కడికైనాను మా అన్నల సురభిల ఆన మంజులవాణి. నా తోడబుట్టిన అన్నల సాక్షిగా, మేం పెంచే గోవుల సాక్షిగా చెబుతున్నాం, నీ కుమారుడు ఆగడాలు ఎక్కువైనా ఆర ఎక్కువైంది, ఈ ఊరిలో ఉండలే వెళ్ళిపోతాం అమ్మా యశోద అని చెబితే కృష్ణుణ్ణి మందలించబోయి ఈ అల్లరి భరించలేకుండా ఉన్నానని కట్టేయటానికి చూస్తే ఆ తాడుతో కట్టుబడలేదు. ఎలా కట్టుబడతావురా అంటే చెప్పాటమ్మా, భక్తి అనేటటువంటి తాడుతో కట్టుబడతాను అని చెప్పాట. అటువంటి మహానుభావుడు భక్తి చేడివాడు, లోకముల చిక్కడలించడివాడు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో చిక్కులు, కుటుంబంలో ఉండే సమస్యలు ఎన్నో. ఆ సమస్యలు పోగొట్టేది ఎవరు? ఈయన మాత్రమే. మనం అనుకున్నది ఏదో ఆయన ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు ఉపయోగమేముంది అనుకుంటాం. ఇచ్చాడనుకో భగవంతుణ్ణి మించిన వాడి యుగంలో ఎవరున్నా అనుకుంటాం. కాబట్టి ఇవ్వాలో ఇవ్వక్కర్లేదో, ఏది చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలిసినవాడు ఆయన, సర్వాంతర్యామి. అందుకని ఆయన్ని దర్శించాలని మనం అనుకుంటే మనం వెళ్ళలేము. మనని చూడాలి, మనకు దర్శనం ఇవ్వాలని ఆయన అనుకున్న తక్షణం మనం ఎక్కడ ఉన్నా స్వామి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక సాక్షాత్కారం కలుగుతుంది. స్వామి సాక్షాత్కారం ఇది కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఉండే గొప్పతనం. దీనులన్ మిక్కిలి బ్రోచువాడు ఎటువంటి వారినైనా కూడా కాపాడుతాడు. ఒక కుబేరుడికే ఆశ్రయం ఇవ్వాల, కడు దరిద్రుడైన కుచేలుడికి కూడా ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆపద్బంధవా అని అడిగితే ఆదుకుంటాడు, చూడాలనే భావన కలిగితే కనిపిస్తాడు. కాబట్టి ఓ మనసా, హరిపాదములు ఆశ్రయించు మా స్వామి, మనసంతా నువ్వే వెంకటేశ అని గోవిందాన్ని పిలుస్తూ వేడుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు. అలా మనం స్వామి వైభవాన్ని వింటూ ఆ మాంగళ్య పూజను దర్శించాం భక్తిగా. అర్చక స్వాముల వారు మాంగళ్య పూజను నిర్వహించి మాంగళ్య దర్శన భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నారు. మాంగళ్య పూజను భక్తితో వీక్షిస్తున్నాం. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం భక్తులారా. శ్రీనివాసునికి నిత్య శుభమంగళం, లోకైక నాయకునికి వందనమంటూ ఆ మాంగళ్య ధారణను వీక్షిద్దాం. మాంగళ్య ధారణలో కూడా ఒక విశేషం ఉన్నది. అర్చక స్వామి వారు చెబుతూ ఉంటారు, మామూలు మానవ వివాహాల్లో అయితే మమ జీవన హేతున అంటాడు వరుడు, నా జీవన గమనానికి కారణమై నిన్ను చేపడుతున్నాను అంటాడు పెండ్లి కుమార్తె మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తూ. కానీ ఇక్కడ అలా కాదు, శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ చేస్తూ లోకరక్షణ హేతునా అంటున్నాడు స్వామి. మాంగళ్యం తంతునానైనా లోకరక్షణ హేతున అన్నాడు. భూదేవి అమ్మవారి మెళ్ళలో మాంగళ్య ధారణ చేస్తూ జీవరక్షణ హేతున అంటాడు. అది గొప్ప విశేషం. కాబట్టి భక్తులారా, సేవించుకుందాం. నేత్రములు ఇచ్చినందుకు చూద్దాం, చెవులు ఇచ్చినందుకు విందాం, నోరిచ్చినందుకు అందాం, చేతులు ఇచ్చినందుకు నమస్కరిద్దాం, సేవించుకుందాం. అందుకనే అన్నమాచార్యుల వారు సేవింపరో జనులారా చేరి మొక్కరో అంటాడు. ఏది సేవించుకోవాలో అది సేవించుకోవాలి.
ఏది వినాలో అది వినాలి, ఏది అనాలో అది వినాలి, ఆ వినాలి, ఎలా నమస్కరించాలో ఆ సంస్కారాన్ని తెలియపరచాలి. వీటిని గుర్తుంచుకునే అనమాచారుల వారు తన సంకీర్తనలో విశేషంగా సేవింపరోజులారా చేరి మొక్కరో అన్నాడు. ఆ మాంగళ్య ధారణను సేవించుకుందాం, కర్పూర నీరాజనాన్ని సేవించుకుందాం, స్వామివారిని అమ్మవారిని సేవించుకుందాం, కరములు మోర్చి నమస్కరిద్దాం, నేత్రములతో దర్శిద్దాం, చెవులతో విందాం, సంకీర్తనయుక్తమైనటువంటి విధానాన్ని పెంపొందించుకుందాం, స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. అందుకే సేవింపరో జనులారా చేరి మొక్కరో అని వేడుకుందాం, ఆ నీరాజనాన్ని దర్శిద్దాం. సదా సమ్మోహనాయాస్తు. వెంకటేశాయ మంగళం. చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఎద చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఎద చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులాల చేరి మొక్కరో. తట్టు పునుగు అలదు కన్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలేను అందముగా తట్టు పునుగు అలదు కన్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలేను. ముందరి వలెని తా సొమ్ములు నించుకున్నవాడు ముందరి వలెని తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరు జనులాల చేరి మొక్కరో. మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు పొంచి బంగారు తామెర పువ్వు వలెను మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు పొంచి బంగారు తామెర పువ్వు వలెను ఎంత
సగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు నించిన దాసుల పాలి నిధానము వలేను నించిన దాసుల పాలి నిధానము వలేను సేవింపనులలా చేరి మొక్కరో తలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులలా చేరి మొక్కరో శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం శైశవ కృష్ణ తే శరణౌ గతోస్మి తే శరణమహం శరణమహం శైశవ కృష్ణ తే శరణౌ గతోస్మి తే శరణమహం తే శరణమహం దక్షిణాయాం ఉత్తరదపరదపనయా
గ్రంథం విశ్వజ్య अग्नि प्रोक्ष्य आप्याजन्ताम् अमृतयो पृष्ठतयस्तु जीवं गच्छति नो सृष्टिमेर्येस्मादे भस्ममालिप्य ललाटे मारुतयो भूतिः भूतिस्मादेर्लभतेर्नित्यम् चात्मयज्ञकृतम् भवेत् यद्देवानाम् प्रयायुगम् तन्मे अस्तु प्रयायुगम् दीर्घायुत्वाय फलाय सताय शतम् वर्तते नमः अपोहिष्टमयो भुवस्थान ऊर्ध्वदातन महेरणाय चक्रुवे यो वसुवदमोरसस्तस्य भाजयति नः ऋतुर्वमातरः तस्मादन्वमामवो यस्यक्षया यजन्वद आपो जनयता जनः विद्वात्मा प्रकृतिस्वभावान् करोमि यज्ञं सकलं परमेष्टिमान् नारायणाय समर्पयामि सर्वं श्रीनिवासार्पणमस्तु ब्रह्मादद्वासयामि शेषं समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदे भवन्तु करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि సమర్పణ భావన ప్రధానంగా చెప్పబడుతుంది. ఏది సమర్పించినా భగవంతుడికే చెందాలి, ఆయన కొరకే, ఆయన వలననే, ఆయన చేతనే, ఆయన ఎందే అనేటటువంటి భావన ఎప్పుడు కలుగుతుందో ఆ భావన ద్వారా భక్తి కలుగుతుంది, తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే అన్నమాచార్యుల వారు వేనామాల వెనుడా నిన్ను తింతనేంతవాడ కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితివు కదయా మహానుభావ అంటాడు. ఎటువంటి పుణ్యం? వెలకందని పుణ్యం, భగవంతుడి సాక్షాత్కారం. హోమకైంకర్యాన్ని అత్యంత భక్తితో నిర్వర్తించారు అర్చక స్వాముల వారు. కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతినిత్యము కూడా నిత్య కళ్యాణోత్సవంలో హోమానికి ప్రాధాన్యత జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్ని భట్టారకుడు. అగ్ని సాక్షాత్కారం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అగ్నిని మించినటువంటి పవిత్రత మరొకటి లేదు అని పురాణములు చెబుతూ ఉన్నాయి. అలా యజ్ఞ రక్షకుడుగా ఆ స్వామిని భావించినప్పుడు గోవింద అని పిలవటం భక్తులుగా మన ధర్మం. యజ్ఞరక్షక గోవింద గోవింద నిత్య కళ్యాణోత్సవంలో ప్రస్తుతం మనం వీక్షిస్తున్నాం.
వారణమాయిరం గోదాదేవి స్వప్న వృత్తాంతం శ్రీ విష్ణు చిత్త కుళనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యామని క్షమకు ప్రతిరూపమైనటువంటి విధానంగా చెప్పబడుతుంది. శ్రీవిల్లిపుత్తూరు దివ్యక్షేత్రములో పూర్వఫల్గుని నక్షత్రములో తులసీవనములో పెరియాళ్ళవారుగా పిలువబడే విష్ణు చిత్తుల వారికి లభించినటువంటి సాధ్యమణి గోదాదేవి. గోదాతశైర్ నమయదమిదం భూయేవాస్తు భూయ. ఎటువంటి శ్రీవిల్లిపుత్తూరు అన్నవయల్ పుదువై అండాళరంగర్కు అని అటువంటి సుందరమైనటువంటి శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి ఆ స్వామి యొక్క వైభవాన్ని నిరంతరము ధ్యానిస్తూ కలలో ఆ స్వామిని దర్శించి ఇలలో ఆ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి గోదాదేవి కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతం వారుణమాయిరం వీక్షించాం. ఇక్కడ వారణం ఆయిరం అంటే, ఆయిరం అంటే వెయ్యి, వారణం అంటే ఏనుగు. 1000 ఏనుగులతో కదలవచ్చాట స్వామి. ఏనుగు శుభానికి ఐశ్వర్యానికి ప్రతీక. పుష్పమాలా పరివర్తనం జరుగుతూ ఉన్నది. ఎటువంటి సుందరమైనటువంటి పుష్పాలంటే ఏ చెట్టుకు ఏ కొమ్మకు లభించినయ్యో స్వామివారి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవంలో కైంకర్యానికి వినియోగించబడుతున్నాయి ఆ పుష్పాలు. చేసుకున్నటువంటి పుణ్యం, అటువంటి పుణ్యాన్ని ఆ పుష్పమాల పరివర్తనం ద్వారా మనందరం కూడా పొందేటటువంటి భాగ్యం కలిగిస్తున్నారు అర్చక స్వాముల వారు. శ్రీదేవి అమ్మవారి నుండి మరలా శ్రీనివాసునికి సమర్పించారు. అమ్మాళ్ళవార్లు అంటారు, స్వామి ఒక క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేక నీ హృదయంలో నిత్య నివాసం ఏర్పాటు చేసుకుని అందరూ శ్రీనివాసాన్ని పిలుస్తుంటే ఆనందించేటటువంటి నవమోహన సుందర మందహాస అని. అలాంటి మహానుభావుడు మరొక దేవేరైనటువంటి భూదేవి కూడా పుష్పమాలను అలంకరింపజేస్తున్నారు. గోవిందుడు అందరివాడును, ఏ ఒక్కరికో చెందినవాడు కాదు. గోవిందాన్ని పిలిచినా, వెంకటేశాన్ని పిలిచినా, బాలాజీని పిలిచినా, తిరువేంకట మురయానన్నా భగవంతుడు ఒక్కడే భక్తులకు వశుడు. అటువంటి స్వామి నిత్య కళ్యాణోత్సవంలో భూదేవి అమ్మవారి గలసీమ నుండి పుష్పమాలను సమర్పిస్తున్నారు స్వామివారికి. భక్తులంతా భక్తితో వీక్షిస్తూ ఉండగా విశేషమైనటువంటి కైంకర్యాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అమ్మవార్లు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేయించేసి ఆనందంగా దర్శనమిచ్చేటటువంటి శుభ సమయం కోసం ఎదురు చూద్దాం. హనుమాచార్యుల వారు పిడికిట తలంబ్రాల పెండ్లు కూతురు అంటాడు. అక్షతారోపణ కైంకర్యంలో విశేషమైన శిరస్సంజలి మాదాయ వెంకటేశ్వర స్వామికి నమస్కరించినప్పుడు శిరస్సును చేతులు ఉంచుకుని నమస్కరించడం విశేషం. అందుకే శ్రీ వెంకటేశం శిరసా నమామి అన్నారు. ఈనాటి కళ్యాణోత్సవం వీక్షించిన వారి ప్రతి ఇంట సకల శుభాలు కలగాలని వేడుకుంటూ
Thank you.